హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అర్జెంట్ రిక్రూట్మెంట్ కింద రేపు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారందరూ కూడా రేపు ఇంటర్వ్యూస్కి అయితే ఈ పర్టికులర్ లొకేషన్కి అటెండ్ అవ్వండి సో రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చాలా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ డీటెయిల్ చూసే ముందు మీ అందరికీ యూజ్ అయ్యే విధంగా రీ లెవెల్ బై అన్ అకాడమీ వాళ్ళు మీకు డిగ్రీ ఉన్నా లేకపోయినా ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లోనే ఇండియాలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ కంపెనీస్లో జాబ్ పొందే విధంగా ఒక ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు దీనికి సంబంధించి మీరు ఈ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకొని మీకు నచ్చినటువంటి టైంలో ఫ్రీగా టెస్ట్ అయితే రాయొచ్చు ఆ టెస్ట్లో కనుక మీరు సెవెన్ హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేసినట్లయితే ఇండియాలో ఉన్నటువంటి టాప్ కంపెనీస్లో మీకు విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లోనే జాబ్ అయితే వస్తుంది సో దీనికి సంబంధించి ఏ విధంగా స్లాట్ బుక్ చేసుకోవాలి అలాగే మాక్ టెస్ట్ ఏ విధంగా రాయాలి అనేటువంటి డీటెయిల్స్ కూడా చెప్తాను టెస్ట్ రాయడానికి సంబంధించి మీరు సైన్ అప్ అయ్యి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ అప్ చేసి ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకొని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ టెస్ట్లో బిజినెస్ డెవలప్మెంట్ టెస్ట్ బిజినెస్ ఎనలెటిక్స్ టెస్ట్ ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ టెస్ట్ బ్యాక్ అండ్ డెవలప్మెంట్ టెస్ట్ డేటా ఎనలెటిక్స్ టెస్ట్ అని చెప్పేసి ఈ విధంగా ఉంటాయి స్లాట్ బుక్ చేసుకొని దీనికి సంబంధించి మీరు ఫ్రీగా మాక్ టెస్ట్లు కూడా రాసుకోవచ్చు సో మినీ మాక్ టెస్ట్ మాక్ టెస్ట్ శాంపుల్ పేపర్స్ అని చెప్పేసి ఉంటాయి అవి సెలెక్ట్ చేసుకొని రాయొచ్చు అలాగే ప్రీవియస్గా ఎవరైతే ఈ పర్టికులర్ ఎగ్జామ్స్ రాసి సెవెన్ హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేసి జాబ్స్ పొందారు వారికి సంబంధించిన అచీవర్స్ యొక్క లీటర్ బోర్డ్ పొజిషన్ కూడా చూడవచ్చు సో మీరు కూడా ఈ విధంగా టెస్ట్ రాసి జాబ్ పొందినట్లయితే ఇండియాలో ఉన్నటువంటి టాప్ కంపెనీస్లో మీకు జాబ్ అయితే వస్తుంది డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనకి రిక్రూట్మెంట్ అనేది హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు చేస్తున్నారు ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ కస్టమర్ సర్వీస్ ఆర్ ర్యాంప్ ఆర్ సెక్యూరిటీకి సంబంధించిన ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ పోస్టుల్ని భర్తీ చేసుకోవడానికి రిక్రూట్మెంట్ అది చేయడం జరుగుతుంది మీరు ఈ పర్టికులర్ ఇంటర్వ్యూకి రేపు అటెండ్ అవుతున్నప్పటికీ కూడా ఈ వెబ్సైట్లో మీరు అప్లికేషన్ అనేది ఫిల్ అప్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఇట్స్ ఏ మ్యాండేటరీ అని చెప్పేసి కూడా మనకైతే మెన్షన్ చేయడం జరిగింది డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకి ఇక్కడ ట్వంటీ థర్డ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ వన్ అని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసి మనకి రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ హైదరాబాద్ బంజారా హిల్స్ ఎయిట్ డాష్ టూ డాష్ ఫోర్ నాట్ నైన్ రోడ్ నెంబర్ సిక్స్ బంజారా హిల్స్ హైదరాబాద్ అనేటువంటి యొక్క అడ్రస్కి మీరు వెళ్లాల్సి ఉంటుంది బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అందరూ కూడా అటెండ్ అవ్వచ్చు ఈ పోస్టులన్నింటినీ కూడా ఫుల్ టైమ్ బేసిస్ మీద హైదరాబాద్ లొకేషన్లో వర్క్ చేయడానికి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది మనకి ఇక్కడ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ కస్టమర్ సర్వీస్ ర్యాంప్ సెక్యూరిటీకి సంబంధించిన వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఈ పోస్టులకి సంబంధించి ఉండాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఆర్ ట్వెల్త్ పాస్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఆర్ బోర్డ్ అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది పియూసీ అన్నా ట్వెల్త్ అన్న బోతార్ సేమ్ సో మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అన్నట్లయితే ఖచ్చితంగా దీనికి సంబంధించి అటెండ్ అవ్వచ్చు సో ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి సంబంధించి రిక్రూట్మెంట్ స్టేజెస్లో కానీ లేదా రిక్రూట్మెంట్ వచ్చిన తర్వాత కానీ మీకు ఇంటర్మీడియట్ కానీ పర్టికులర్ క్వాలిఫికేషన్ కానీ మీకు లేదు అని చెప్పేసి ఇండిగో వాళ్ళు గుర్తించినట్లయితే సో మిమ్మల్ని ఆ పర్టికులర్ ఎంప్లాయ్మెంట్ నుంచి టెర్మినేట్ చేయడం జరుగుతుందని తీసివేయడం జరుగుతుందని ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో మీకు ఈ క్వాలిఫికేషన్తో పాటు ఉండాల్సినటువంటి స్కిల్స్ వచ్చేసి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి కస్టమర్ సర్వీస్ యాప్టిట్యూడ్కి సంబంధించిన స్కిల్స్ ఉండాలి మీరు ఏ పర్టికులర్ రొటేషనల్ షిఫ్ట్స్లో అయినా కూడా మీరు వర్క్ చేయగలిగేటువంటి యొక్క ఇంట్రెస్ట్ ఉండాలని మెన్షన్ చేశారు అలాగే ఏబుల్ టు వర్క్ అండర్ ప్రెషర్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది ఇంకా ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఎవరికైతే ఈ పర్టికులర్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ యొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుందో వారికైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది మీ బాడీ మీద ఏమైనా ట్యాటూ మార్క్స్ ఉన్నట్లయితే సో అవి ఉండకూడదని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు నో విజుబుల్ ట్యాటూ మార్క్స్ ఆర్ బాడీ ఆర్ట్ అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు వయసు ఉన్నటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ దీనికి సంబంధించి ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వచ్చు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండదు బికాస్ దీస్ ఆర్ ప్రైవేట్ జాబ్స్ నాట్ గవర్నమెంట్ జాబ్స్ ఇంకోటి చూసినట్లయితే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ క్యాన్ రీ అప్లై ఆఫ్టర్ సిక్స్ మంత్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంటర్వ్యూ అయిన తర్వాత ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి మీరు సెలెక్ట్ కాలేదని తెలిస్తే ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ మీరు రీఅప్లై అయితే ఈ పర్టికులర్ పోస్టుకి చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ ట్వంటీ థర్డ్ డిసెంబర్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ మనకి ఇచ్చినటువంటి నోట్ ఏంటంటే కైండ్లీ మెన్షన్ అప్లికేషన్ ఐడి ఎట్ ది టాప్ ఆఫ్ యువర్ సివి డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ అని చెప్పేసి కూడా మనకైతే మెన్షన్ చేయడం జరిగింది మీ యొక్క రెజ్యూమేలో ఈ పర్టికులర్ అప్లికేషన్కి సంబంధించిన ఐడి అనేది మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఐడి అంటే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి జాబ్ ఐడి అని చెప్పేసి వన్ నైన్ టూ ఎయిట్ టూ అని చెప్పేసి సో ఈ పర్టికులర్ నంబర్ని మీరు ఇక్కడ అప్లికేషన్ ఐడి అని కానీ లేదా జాబ్ ఐడి అని కానీ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఓకే మనకి ఇక్కడ స్కిల్స్ ఏం కావాలనేది మెన్షన్ చేశారు ఇంకా క్వాలిఫికేషన్ ఏం కావాలనేది మెన్షన్ చేశారు అయితే పర్టికులర్గా ఎటువంటి మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్ కావాలనేది చూసుకున్నట్లయితే ఇక్కడ టూ రిక్వైర్మెంట్స్ ఇచ్చారు మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్ అని అలాగే ప్రిఫరబుల్ రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి టూ రిక్వైర్మెంట్స్ ఇవ్వడం జరిగింది ఫర్ ఎగ్జిక్యూటివ్ సర్వీస్కి సంబంధించిన మ్యాండేటరీ రిక్వైర్మెంట్ చూసుకుంటే గుడ్ కమ్యూనికేషన్ అండ్ ప్లీజింగ్ పర్సనాలిటీ ఉండాలి ఇంకా ఫర్ సెక్యూరిటీ గార్డ్స్కి సంబంధించి అడాప్టబుల్ టు ఆల్ వెదర్ కండిషన్స్ ప్లేస్ ఆఫ్ వర్క్ కెన్ బి ఇదర్ ఎట్ ది టెర్మినల్ ఆర్ అప్రాన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఇంకా ర్యాంప్ వచ్చేసి ఇక్కడ అడాప్టబుల్ టు ఆల్ వెదర్ కండిషన్స్ ప్లేస్ ఆఫ్ వర్క్ కెన్ బి ఐదర్ ఎట్ ది టెర్మినల్ ఆర్ యాప్ అని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఈ విధంగా మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయి ఇంకా ప్రిఫరబుల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఫర్ కస్టమర్ సర్వీస్కి సంబంధించి వెల్ వర్స్డ్ ఇన్ కస్టమర్ డీలింగ్ అని చెప్పేసి ఇచ్చారు ఇంకా ఫర్ సెక్యూరిటీకి సంబంధించి బేసిక్ ఏవి స్క్రీనర్ ఎన్సీసీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుందని కూడా ఇవ్వడం జరిగింది ఇంకా ఫర్ ర్యాంప్కి సంబంధించి చూసుకున్నట్లయితే లోడు ట్రిమ్ లైసెన్స్ సంబంధించి కలిగి ఉన్న అలాగే ట్వెల్త్ స్లో మీకు సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్లయితే వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుందని చెప్పేసి కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఇండిగో డస్ నాట్ చార్జ్ ఎనీ మనీ ఫర్ ఇంటర్వ్యూస్ ఆర్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో ఇండిగో వాళ్ళు మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా మనీ అనేది తీసుకోరు ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మనీ అడిగితే మాత్రం మీరైతే పే చేయొద్దు ఓకే సో ఇండిగో అయితే మనీ అయితే తీసుకోమని చెప్పేసి ఇంటర్వ్యూ ప్రాసెస్లో కానీ లేదా రిక్రూట్మెంట్ ప్రాసెస్లో కానీ ఎక్కడ కూడా మనీ అనేది ఛార్జ్ చేయమని చెప్పేసి వారు ఇక్కడ అఫీషియల్ సైట్లో క్లియర్గా మెన్షన్ చేశారు సో ఇక్కడ ఫ్రెండ్స్ మీరు దీనికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఆల్రెడీ నేను ప్రీవియస్గా కొన్ని ఈ ఇండిగోకి సంబంధించిన రిక్రూట్మెంట్ వీడియోస్లో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తాను సో ఖచ్చితంగా మీరు అప్లై చేయాలని చెప్పేసి మనకి ఇక్కడ ఈ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో స్టార్టింగ్లో ఇట్స్ ఏ మ్యాండేటరీ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి మీరు అప్లై చేసి ఆ తర్వాత మీ యొక్క రెజ్యూమే అండ్ డాక్యుమెంట్స్ తీసుకొని రేపు ఇంటర్వ్యూకి అయితే వెళ్లాల్సి ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు లాగిన్పై క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు సైన్ అప్ అని చెప్పేసి ఉంటుంది మీరు ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఈ సైట్లో సైన్ అప్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ అప్ చేసి మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అలాగే మీ యొక్క మెయిల్ అడ్రస్ అలాగే మీ పాస్వర్డ్ ఇవన్నీ ఎంటర్ చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనేటువంటి ఒక చెక్ బాక్స్పై క్లిక్ చేసి సైన్ అప్ చేసినట్లయితే మీకంటూ ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది వస్తుంది ఆ డీటెయిల్స్ తోటి మీరు ఇక్కడ లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది లాగిన్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను లాగిన్ అయ్యాను లాగిన్ అయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ టాప్లో నా నేమ్ కూడా చూపిస్తుంది నా యొక్క అకౌంట్కి సంబంధించి ఇక్కడ మీరు దానిపైన లింక్పై క్లిక్ చేస్తే మై ప్రొఫైల్ సెట్టింగ్స్ చేంజ్ పాస్వర్డ్ లాగౌట్ అని చెప్పేసి ఈ విధంగా ఉంటుంది మీరు లాగిన్ అయిన తర్వాత లాగౌట్ కూడా అవ్వచ్చు అనమాట సో ఇక్కడ మీరు దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క బేసిక్ డీటెయిల్స్ మనం ఫస్ట్లో ఏదైతే చూసామో డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తుంది క్రిందకి వస్తే మీకు సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి మీ యొక్క ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది మిడిల్ నేమ్ అనేది ఆప్షనల్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది ఇవ్వాలి ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ మెన్షన్ చేయాలి ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే జీరో ఇయర్స్ జీరో మంత్స్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయండి తర్వాత ఇక్కడ చూసినట్లయితే మీ యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క రెజ్యూమేని ఓకే ఎంఎస్ వార్డ్లో కానీ లేదా పీడిఎఫ్లో కానీ మీరు ఇక్కడ చూస్ అనేటువంటి ఫైల్పై క్లిక్ చేసి డ్రాక్ చేసుకుని ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ కరెంట్ సిటీ స్టేట్ జిప్ కోడ్ జిప్ కోడ్ అంటే పిన్ కోడ్ అనమాట అది మీరు ఎంటర్ చేయాలి మీ కంట్రీ అలాగే మీ యొక్క ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు లేదా వదిలేసేయచ్చు ఇది ఆప్షనల్ నాట్ ఏ మ్యాండేటరీ తర్వాత మీ యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం ఇవ్వండి తర్వాత పాన్ కార్డ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు లేదా నాట్ అప్లికబుల్ మీ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా ఆధార్ కార్డ్ అనేది ఆధార్ కార్డ్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆధార్ కార్డు ఉంది అన్నట్లుగా తర్వాత డూ హ్యావ్ ఏ పాస్పోర్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు పాస్పోర్ట్ ఉన్నట్లయితే ఎస్ అని లేకపోతే లేకపోతే మనకి ఇక్కడ నో అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పాస్పోర్ట్ ఉన్నట్లయితే దానికి సంబంధించిన ఇష్యూ డేటు ఎక్స్పైరీ డేటు ఏవియేషన్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేయాలి ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏవియేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి మెన్షన్ చేయండి తర్వాత మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ ఇవ్వండి ఇంకా అకాడమిక్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది మీకు వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఉన్నట్లయితే ఇఫ్ అప్లికబుల్ అని చెప్పేసి అన్నారు సో ఉన్నట్లయితే మెన్షన్ చేయండి లేదంటే వదిలేసేయండి తర్వాత అడిషనల్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకి ఆప్షనల్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు సో ఈ ఫిల్అప్ చేయాలనుకుంటే చేసి ఫర్దర్గా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్ అప్ చేసి చివరిగా వచ్చినట్లయితే ఇక్కడ దీనికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రీ చేసి రిజిస్టర్ పై క్లిక్ చేసినట్లయితే సారీ రిజిస్టర్ ఫర్ ఈవెంట్ అనేటువంటి ఒక పర్టికులర్ డీటెయిల్స్పై క్లిక్ చేసినట్లయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవుతుందనమాట సో ఈ విధంగా మీరు ఈ జాబ్స్కి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే రేపు అటెండ్ అవ్వచ్చు నేను వెన్యూ ఏంటనేది కూడా నేను మీకు చెప్పడం జరిగింది సో ప్రీవియస్గా స్టార్టింగ్లోనే సో ఆ వెన్యూ చూసుకొని మీరు దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వండి ఓకే సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్